మన మధ్యలో శ్రీకాకుళం నుంచి ఒక కస్టమర్ వచ్చారు. విశాఖపట్నం పాడేరు మన జాయ్ కిసాన్ మిషనరీ షాప్కి వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు ఏం పేరు? వెంకటరమణ మూర్తి గారు. పొందూరు, గోరింట, శ్రీకాకుళం. ఎలా తెలిసింది ఇక్కడ షాప్ ఉందని మనకి? చూసి మరి యూట్యూబ్ లో చాలా చాలా వస్తుంటాయి, అన్ని నమ్మలేం కదా మనం. చూసుకుందాం ఇక్కడికి వచ్చారు. డైరెక్ట్ డబ్బులు పంపించేస్తే మళ్ళా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు కాబట్టి నిజాన్ని తెలుసుకోవడానికి బయలుదేరి వచ్చారు. ఎప్పుడు బయలుదేరేది మీరు? నిన్న సాయంత్రం బయలుదేరి ఈరోజు ఉదయానికి మీరు పాడేరు వచ్చారు. ఎలా ఉంది పాడేరు ప్రాంతం? కొండలు, లోయలు, అరకు చూసారా? నచ్చిందా? అరకు నచ్చిందా మీకు? ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా అనిపిస్తుంది మీకు. అలాగే షాప్ వాతావరణం ఓకే ఓకే. ఏ ఉద్దేశంతో మీరు మిల్లు కొనాలనుకుంటున్నారు? అంటే పొళ్ళు కవళ్ళు అంటారు, దాన్ని మెత్తగా చేసుకోవాలి. దాన్ని మెత్తగా చేసుకోవడానికి మీకు ఇది గ్రైండర్ ఉపయోగపడుతుంది, ఫ్లోర్ మిల్ ఉపయోగపడుతుంది. ధాన్యాన్ని చేసుకోవడానికి బియ్యంగా ఈ రైస్ మిల్ మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే ఓకే ఓకే. ఒక పొడి బియ్యం మాత్రమే అవదండి, మిగతా అన్ని కూడా 95-98% దాకా మనకు అవుతుంది అన్నమాట. మనకి ప్రత్యేకంగా ఇది రైస్ మిల్ అనమాట అండి, ఎస్పెషల్లీ రైస్ మిల్ ఇది, పిండి మిల్ కాదు, ఓన్లీ రైస్ మిల్ ఇది. అయితే ఇందులో వచ్చిన తవుణ్ణి అలాగే పొల్లుని మెత్తగా చేసుకోవడానికి అది ఇచ్చారనమాట. మనం సొంత ప్రయత్నం అనమాట అండి, పసుపు కారము ఇవన్నీ సొంత ప్రయత్నం. అయితే సరైన జాలీలు మనం వాడుకుంటే కారం అవుతుంది, పసుపు అవుతుంది, ఇడ్లీ నౌక ఉపమనక కొన్ని మనం పిండి చేసుకోవడం, ముక్కలు చేసుకోవడం అవన్నీ కూడా అవుతాయి. పొడి బియ్యం మాత్రం మనకి అవదు, తడి బియ్యం అయితే మళ్ళీ పిండి అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఎలా తీసుకెళ్తారు మిల్లు తీసుకెళ్తారు? ఓకే ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అక్కడ మీ ఊర్లో వ్యాపారం? ఓకే ఓకే. దసరా ఓపెనింగ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు దాకా మరి మీ గ్రామంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి రైస్ మిల్ కోసం? దూరంగా వెళ్తున్నారు, ఊర్లో లేదు. మీరు ఊర్లో పెట్టడం ద్వారా ఊర్లో వాళ్ళకి దగ్గర అవుద్ది, మీకు కూడా కొంచెం ఉపాధి కలుగుద్ది, ఉపాధి కలుగుద్ది. ఎందుకంటే అలాగే ఆటో ఛార్జీలు, ఒక రోజు కూలిపోద్ది, ఎక్కడికో వెళ్ళి ఆడించుకోవాలి, ఆ రోజు మిల్లు లేకపోతే మళ్ళా వెనక్కి తీసుకురావాలి, అక్కడ వదిలేసి రావాలి. పని దండగ, ట్రాన్స్పోర్టేషన్ దండగ. ఊర్లో ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే 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 ఓకే. ఏదేమైనా చివరికి మీరు జాయ్ కిసాన్ మిషనరీ పాడేరు షాప్కి వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు. శ్రీకాకుళం కూడా మనం కొన్ని ఇచ్చాం, సో వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. అయితే మనకి ఇది ఓన్లీ మనం పిండి మిల్లు తీసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా మనకి పిండి మిల్లు ఉంటుంది, ప్రత్యేకంగా పిండి మిల్ మనకు బయట ఉంది. సో అది మనకు ప్రత్యేకంగా మన పిండి మిల్ కోసం ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇది రైస్ మిల్ అండి, పిండి కొన్ని రకాల పిండికి మనం ఉపయోగించుకోవచ్చు, అన్నింటికి కాదు కానీ కొన్ని వాటికి మనం ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకంగా మీరు పొళ్ళు చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది, తవుడు మెత్తగా చేసుకోవడానికి కూడా ఓక అదే చిట్లాగా ఉంటుంది కదా, దాన్ని మెత్తగా చేసుకుని కూడా ఉపయోగపడుతుంది. ఓకే ఓకే. దీని ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆశపడుతున్నారు, తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, మేము కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాము. చక్కగా ఉపయోగించుకోండి, కొన్ని జాగ్రత్తలు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు పాటించి తీసుకుంటే తప్పనిసరిగా చాలా మంది తీసుకున్నారు.